Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP ki bhari debba kottanunna Pawan Kalyan. ఏపీలో బీజేపీ జనసేన పరిస్థితి ఇంచుమించుగా ఒకటే. కాకపోతే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఏపీలో ఆ పార్టీ నేతలకు కాస్తో కూస్తో పరపతి ఉంటుంది. జనసేన తరఫున ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన నిలవలేదు కాబట్టి ఆ పార్టీకి చెప్పుకోవడానికి ఇంకా ఏమీ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మాత్రమే జన సైనికులు మాట్లాడుకోవాలి. అంతకు మించి వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒకటి చేయాలంటే ఎలా ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, పార్టీని బలోపేతం చేయాలంటే ఏ దిశగా అడుగులు వేయాలి, దీనిపైనే ఇప్పుడు కసరత్తులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. జనసేన ఇప్పుడు క్రియాశీల సభ్యత్వాల నమోదుపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు పార్టీని బలపరుచుకునే దిశగా పెద్దగా కార్యాచరణ చేపట్టినట్లు లేదు. కానీ ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. క్రియాశీల సభ్యత్వాలతో పార్టీకి బలం పెంచుకోవాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ బీజేపీ కాస్త ఇబ్బంది పడుతోంది. బీజేపీకి సాంప్రదాయ ఆర్ఎస్ఎస్ వాదుల అండవున్నా మిగతా చోట్ల నాయకులు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ, నికరంగా బీజేపీ తరఫున నిలబడే అభ్యర్థులు కూడా తక్కువే. అదే సమయంలో అలాంటి ఇబ్బంది తమకు లేకుండా చూసుకుంటోంది జనసేన. జనసేన దూకుడు పెంచితే అది ఖచ్చితంగా బీజేపీకి నష్టమనే చెప్పాలి. ఇప్పటికీ మిత్రపక్షాలుగానే ఉన్నా బీజేపీ నుంచి కొంతమంది కీలక నాయకులు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి టీడీపీ జనసేన కూటమి కడతాయని, ఖచ్చితంగా జనసేన తరఫున టికెట్ దొరుకుతుందని అనుకుంటున్న వారు ఆ పార్టీలోకి మారే అవకాశం ఉంది. వైసీపీ అంటే గిట్టన వారికి కూడా జనసేన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అంటే ఏపీలో జనసేన బలపడే కొద్దీ పరోక్షంగా బీజేపీ బలహీనపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం బీజేపీ నేతల్ని టార్గెట్ చేయడం లేదు, కానీ వలసలను చేరికలను జనసేన బాగా ప్రోత్సహిస్తోంది. అందుకే ఇప్పుడు జనసేన బలంగా తయారవుతోంది. ఆ మేరకు బీజేపీ ఏపీలో పుంజుకునే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.